అమ్మా ఈ టైంలో రాత్రి టైం ఆల్రెడీ 10 కావస్తుంది, స్టిల్ ఇంకా మీరు పాపతో వితౌట్ ఫుడ్ మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నారు జెన్సన్ జెండా పట్టుకుని. సో ఏంటమ్మా మీ డిమాండ్? మా డిమాండ్ ఏం కాదండి, మా కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఏమి లేకుండా వాళ్ళని కొట్టారు, వాళ్ళ మీద చాలా పెట్టారు, వాళ్ళని ఎదురు చేయాలి. మేము నిన్నటి నుంచి ఇక్కడ ఈ జెండా పట్టుకొని ఎలాగే తిరుగుతాం, ఆయన ఎక్కడే కాదు ఎక్కడికెళ్ళినా అక్కడికి వెళ్తాను నేను, ఆయన సీఎం కావాలి అది అంతేగాని మా కార్యకర్తలు ఏం చేయకుండా వాళ్ళ మీద కొట్టేసి చేసేసి చెందిస్తే ఇది కరెక్ట్ కాదండి, ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ ఇలాగా వాళ్ళు ఎంత రాజకీయాల్లో ఉన్నా మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఇలాగే కూర్చున్నారు? అదే కూర్చున్నామండి, ఇలాగే తిరిగాము. ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది మన రీజన్ ఏంటంటే కారణం ఏంటి? రీజన్ ఏం కాదండి, ఆయన వస్తే ఇంకా బాగుంటుందండి, బాగుంటది ఇంకా రాజకీయాల్లో ఆయన రావాలా, ఆయన వస్తే ఇంకా బాగుంటది. కానీ ఈయన వచ్చి ఏం చేయలేదండి, మనం ఏం చేయలేదు, అసలు నరకం చూస్తున్నాం మేము తెలుసా, నరకం అనేది చూస్తున్నాం. ఇంకా మాకు మూడు రాజధానులు కావాలంటే ఈ ఒక రాజధానికి ఆడికి ఏటి చేయలేడు, ఇంక మూడు రాజధానులు ఆడేటి చేస్తాడు, అదే చేయలేడండి. ఈయన రావాలి, ఈయన వచ్చినంత వరకు ఇక్కడే కాదు ఇంకెక్కడ స్పీచ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ తగ్గేదే లేదు అసలు. జై జనసేన.